కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో పొదుపు ఖాతా మహోత్సవం. కెనరా బ్యాంక్ డాబా గార్డెన్ శాఖ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది పొదుపు ఖాతా మహోత్సవాలు నిర్వహించారు. దీన్ని కెనరా బ్యాంక్ విజయవాడ సర్కిల్ జనరల్ మేనేజర్ శ్రీ డివి ప్రసాద్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఖాతాదారుల శ్రేయస్సు కోసం కెనరా బ్యాంక్ అంతిమ లక్ష్యమని తెలియజేశారు. దీనిలో భాగంగా సమాజంలోని అన్ని వర్గాలు మరియు స్థాయిల వారికి బ్యాంకింగ్ సేవలు అందాలని, పొదుపు మార్గాల ద్వారా వారి భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడాలని దేశవ్యాప్తంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పలు ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ అందుబాటులోకి చేర్చడంలో కెనరా బ్యాంక్ కంకణం కట్టుకొని అమలు పరుస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ శ్రీ పి చంద్రశేఖర్ గారు, శ్రీ ప్రశాంత్ కుమార్ సస్మాల్ గారు, డాబా గార్డెన్ శాఖ చీఫ్ మేనేజర్ శ్రీ డి శ్రీనివాసులు గారు, స్థానిక బ్రాంచ్ మేనేజర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ చిరకాల శ్రేయాభిలాషులైన కొందరు ఖాతాదారులు జనరల్ మేనేజర్ శ్రీ డివి ప్రసాద్ గారిని సన్మానించారు. కాసా క్యాంపెయిన్ మహోత్సవం జరుపుతున్నాం. ఇక్కడ లోకల్గా ఉన్న అన్ని బ్రాంచ్లు, చుట్టుపక్కల ఉన్న అన్ని బ్రాంచ్లు దీంట్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటంటే, కాసా ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటంటే, కరెంట్ అకౌంటు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఇతర మా సేవింగ్స్ సంబంధించిన ప్రోడక్ట్స్, మా లోన్ సంబంధించిన ప్రోడక్ట్స్, మా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ప్రొడక్ట్స్, ఇవన్నీ ప్రతి కస్టమర్స్కి ఇంటింట వెళ్ళి వాళ్ళకి మా బ్యాంక్ యొక్క ప్రొడక్ట్స్ గురించి చెప్పి మా బ్యాంక్ యొక్క ప్రగతిలో వారిని భాగస్వాములు చేయాలని, దీంతోపాటు వారు కూడా మా బ్యాంక్తో సహాయంతో వారు అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో మేము బయలుదేరాము. ముఖ్యంగా లోకల్గా చాలా బ్యాంకులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఇదే విధమైన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా లోన్ కోసం లోన్ ప్రోడక్ట్స్ చూస్తుంటే, హౌసింగ్ లోను, వెహికల్ లోన్స్, పిల్లలు చదువుకునేందుకు ఎడ్యుకేషన్ లోన్స్, ఇతర పర్సనల్ లోన్స్, ఇంటి విషయాల గురించి కానీ వాటికి సంబంధించిన లోన్స్, అన్ని రకాల లోన్స్, మార్టిగేజ్ లోన్స్, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇతర బ్యాంకులతో సమానంగా కాంపిటేటివ్గా ఇస్తున్నాం మేము. ఈ యొక్క రేట్ గురించి తెలియజేయాలని, ఈ యొక్క ప్రోడక్ట్స్ గురించి ప్రజలందరికీ తెలియజేయాలని మేము ఈ ఉద్దేశంతో మేము ఈరోజు క్యాంపెయిన్ మొదలుపెట్టాం. ప్రభుత్వం బ్యాంకులు అన్నీ డిజిటలైజేషన్ని ఆధారంగా భవిష్యత్తు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మొబైల్ని ఉపయోగిస్తున్నారు. అన్ని బ్యాంకులతో పాటు మా బ్యాంకులు కూడా మొబైల్ ద్వారా వాళ్ళ యొక్క బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ఎంత తక్కువ సమయంలో చేయాలి, ఎంత చీప్గా చేయాలి, ఖర్చు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రతి బ్యాంకులు చెప్తున్నాయి. మా బ్యాంక్ కూడా ఉన్న మొబైల్ యాప్స్ ద్వారా మీ బిజినెస్, మీరు మా బ్యాంకుకి రాకోకుండా మా దగ్గర ఉన్న మొబైల్ యాప్స్లో మీరు ఇంటి దగ్గరే ఉండి మీ ఖాతా ఓపెన్ చేసుకునే సదుపాయం కూడా మా యాప్స్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు తెలిస్తే మాకు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మరి వాళ్ళ బిజినెస్ కానీ మరి ఇతర కారణాలకి, ఇతర విషయాలకి వాళ్ళు ఉపయోగించుకొని వా మొబైల్స్లో ఉన్న సదుపాయాన్ని, ల్యాప్టాప్ ద్వారా కానీ వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మా యొక్క ప్రొడక్ట్స్ని వాళ్ళు ఉపయోగించుకొని వారు ఈ యొక్క ఈజీగా మనం ఈ పనులు చేసుకునే విధానాన్ని వాళ్ళు అవలంబించాలని చూస్తూ మేము ఈరోజు బయలుదేరాం.
ఇదే విధంగా మా విజయవాడ సర్కిల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఈరోజు రేపు రెండు రోజులు ప్రతి బ్రాంచి వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు ఈ కాసా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదే ఉద్దేశంతో అన్ని చోట్ల ప్రజలందరికీ ఈ ప్రొడక్షన్ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము బయలుదేరాం. ఈ మేము ఇక్కడ ఈరోజు రేపు ఇక్కడ రేపు విజయనగరంలో కూడా మా టీం వెళ్తుంది. విజయనగరంలో కూడా మేము ఇవన్నీ చేయాలని మేము నిర్ణయించాము. దీనికి కోఆర్డినేట్ చేస్తూ మన ఇక్కడ ఆర్ఓ డిఎం గారు చంద్రశేఖర్ గారు, ఇతర ఇక్కడ ఉన్న చీఫ్ మేనేజర్స్ అందరూ, బ్రాంచ్ మేనేజర్స్, మార్కెటింగ్ ఆఫీసర్స్ అందరూ పాల్గొని ఇవన్నీ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మేము బయలుదేరాం.